హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సుమ. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు ప్లేస్ ఎక్కడో కాదండి, హైదరాబాద్ దగ్గరలో ఉన్న గండిపేట్ పార్క్ అండి. ఇది చూడండి, మా పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళండి మమ్మీ అంటే మేము గండిపేట్ పార్క్ సండే రోజు వెళ్ళినాము. ఇంకా మొత్తం వీడియో తీయలేకపోయినా ఎందుకంటే చాలా రష్ ఉంది. ఒకటి చాలా బాగుందండి పార్క్ అయితే. నేను 3-4 ఇయర్స్ ముందు వెళ్ళినిండే, అప్పుడు పాత పార్క్ అనమాట. చిన్నగా ఉంటుండే, 2 ఉయ్యాలలు ఉంటుండే. అక్కడ చాలా చిన్న చిన్నగా ఉంటుండే అనమాట, కూర్చోడానికి చేస్ అవేమీ చక్కగా ఉండకుండే. కాకపోతే మా అక్క వాళ్ళు వెళ్ళిరు, చెప్పిర్రు బాగుంది, పిల్లల్ని తీసుకెళ్తే ఆడుకోవడానికి కూడా బాగుంది, బాల్ షటిల్ బ్యాట్స్ అవి తీసుకొని వెళ్ళండి అంటే సరే అని వెళ్ళినాము. చాలా బాగా అనిపించింది, కంఫర్ట్గా ఉంది, పీస్ఫుల్గా గ్రీన్గా మంచిగా ఉందండి. అసలు ఇవి చూడండి, మట్టికే మన చైర్స్ కూర్చోడానికి ఇట్లా వేసిర్రు వాళ్ళు, బండలేసి చాలా డిఫరెంట్గా అనిపించింది. చూస్తారా, మట్టి కుప్పలు వేసి పోసిర్రు మా పిల్లలు ఆడుకుంటారు. అక్కడ కూర్చోడానికి చైర్ టైపు బండలు వేసిర్రు అనమాట. భలే ఉంది ఐడియా అయితే, చాలా బాగా అనిపించింది. అసలు అంత ఫుడ్ కూడా అలా ఉందండి, కొన్ని పార్కులలో ఫుడ్ అలా ఉండదు కదా. ఫుడ్, వాటర్ బాటిల్స్, పిల్లలు ఇంకా స్కేట్ బోర్డ్స్ అన్నీ తెచ్చుకున్నారు. బాల్స్ ఏవైనా తీసుకెళ్ళొచ్చు లోపలికి. పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంది, విశాలంగా. ఎంట్రన్స్ అయితే పిల్లలకు 20 రూపీస్, పెద్దవాళ్ళకు 50 రూపీస్ టికెట్, అంతే. ఇంకా పార్కింగ్ కూడా సపరేట్ ఏం లేదు. లోపల సైడ్ పక్కన చెరువు ఉంది కదా, గండిపేట్ ఉస్మాన్ సాగరు రండి, అట్లా ఉంది. మా పిల్లలు ఇద్దరండి. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఏ గండిపేట పార్క్ ఆ పాత చిన్నది ఉంటుందిలే అని అనుకొని ఎప్పుడో పాతది అనుకుంటారు కదా. అందుకనే వీడియో చిన్న చిన్న తీసినండి, ఏదో షేర్ చేసుకుందాము, తెలుస్తా తెలియని వాళ్ళ కోసం అని మాత్రమే పెడుతున్నా. చూసిన వాళ్ళు ఉండొచ్చు మేబీ నాకు తెలిసి, కానీ చాలా నీట్గా ఉందండి. అసలు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు వాళ్ళు, భలే అనిపించింది నాకైతే మొత్తం. అసలు మంచి గార్డెన్ అయితే సూపర్ ఉంది. ఫొటోస్కి అయితే అసలు భలే ఉంది. ఫోటోషూట్ చేసుకుంటున్నారు చిన్నపిల్లలు, బర్త్డే షూటు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లా కూడా వేసుకుంటున్నారు. ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది, చాలా చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. అందుకని ఎవరికైనా అవసరం అనుకుంటే వెళ్తారేమో అని పెడుతున్నాను వీడియో. ఇది ఇంకొక వెరైటీ అండి, మొత్తము మట్టి కుప్పలు ఇట్లా కుప్పలు కుప్పలు వేసిరు. మరి ఏదో ఇంకా వర్క్ అవుతున్నట్టుంది, అది ఏదో చేస్తున్నారు. అయితే లోపలికి అలో చేయట్లేదు అనమాట, వాళ్ళు రానివ్వలేదు మమ్మల్ని. అయితే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు లోపలికి. అక్కడ వాళ్ళు కూర్చున్నారనమాట వాచ్మెన్స్ ఇద్దరు, ఎవరైనా వెళ్తే వద్దు అని చెప్తున్నారనమాట వాళ్ళు. అందుకే లోపలికి వెళ్ళాలి. డిఫరెంట్గా అనిపించింది అది చూడండి, అసలు కుప్పలు కుప్పలుగా వెరైటీగా అనిపించింది. అందుకనే తీసాను వీడియో. మా వాడైతే ఒక దగ్గర ఉండడండి, ఉట్లాడుతుంటాడు అని కాళ్ళ గిరకలు ఉన్నట్టు వేస్తుంటాడు. తెలంగాణ కాబట్టి ఇది తెలంగాణ భాష, ఇట్లనే వస్తుంటుందండి, ఏమనుకోవద్దు. ఈ మార్బుల్స్ అయినా కింద టైల్స్, పార్కింగ్ టైల్స్ అన్నీ భలే నీట్గా ఉందండి. అసలు ఫొటోస్కి అయితే సూపర్ ఉంది అసలు లొకేషన్, చాలా చాలా బాగుంది చూడండి. మేము అటునుంచి వెళ్ళి వెళ్ళేటప్పుడు వేరేది, బయటికి వచ్చేటప్పుడు ఇంకొకటి ఎగ్జిట్ చూడండి. ఇది అంటే మన ఇష్టము. లైట్స్ వేస్తున్నారండి ఆ చెట్లకి, భలే నచ్చింది నాకైతే, చాలా చాలా నచ్చింది. లైట్స్ ఒకటొకటి లైట్స్ వస్తుంటే చాలా బాగా అనిపించింది చూడండి. అసలు ఒకదాని తర్వాత ఒకటి లైట్స్ వస్తున్నాయి ఇట్లా. ఇది ఎక్కడో మన ఫారెన్లో ఉన్న పార్క్ లాగా అనిపించింది నాకైతే. మన దగ్గర ఇంత బాగా మామూలుగా అయితే ఉండవు. ఇది కొత్త పార్క్ కాబట్టి చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఈ బయటికి వచ్చే దగ్గర అంటే వెళ్ళేది వచ్చేది ఒక దగ్గరనే చూడండి, ఎంత బాగుందో చూడండి. అసలు చాలా కొత్తగా డిఫరెంట్గా ఉందండి. కంపల్సరీ హైదరాబాద్ దగ్గరనే చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది కదండి, ఆ చెరువు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆనుకొని ఉంటుంది అక్కడ సైడు. ఇక్కడ సైడు ఈ పార్క్ ఉందండి, అంతే. ఇది గండిపేట ఊర్లో నుంచి హైదరాబాద్ నుంచి వస్తేనేమో నార్సింగ్ అటు నుంచి అవుటర్ మీద నుంచి రావాలి.
గండిపేటకి వెళ్తే అక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది, దాని వెనకాల అవుతుంది పార్కు, అక్కడ నుంచి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి. అయితే చూడండి అసలు ఎంత డిఫరెంట్ ఉంది. మేము 3 o'clock అట్లా వెళ్ళినామండి, వెళ్ళినాము ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు 6:30 అంతే అయి ఉంటుంది టైం. ఇది పార్కింగ్ చూడండి, చాలా ప్లేస్ ఉంది పార్కింగ్ కూడా. ఆ డిజైన్ అదంతా ఫోటో ఫేస్కి భలే బాగుందండి, ఫొటోస్ కోసం అయితే. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి, ఎందుకంటే తెలియని వాళ్ళు వెళ్తారు కదా బయటికి పీస్ఫుల్ ప్లేసెస్ కోసం చూస్తుంటారు కదా. ఇది చాలా బాగుంది, పక్కన వాటరు, దాని పక్కనే పార్కు, చల్ల గాలి, చాలా విశాలంగా. మేము అక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్ళినామండి సండే కాబట్టి, వింగమాంబ. హైదర్గూడ అత్తాపూర్ వింగమాంబ ఉంటుంది కదా సౌత్ ఇండియా దగ్గర, అక్కడికి వెళ్ళినాము. మేమేమో మటన్ బిర్యానీ, మా పిల్లలకేమో చికెన్ బిర్యానీ ఇష్టం, వాళ్ళకి వాళ్ళకు చికెన్ బిర్యానీ. అంతకుముందు ఫ్రాన్స్ కూడా తిన్నాము. ఫ్రాన్స్ ఫ్రై తిన్నాము, తర్వాత బిర్యానీ చెప్పినాం, మటన్ బిర్యానీ. ఇంకా వాళ్ళు మటన్ ఇష్టపడరు మా పిల్లలు, కీమా అయితే తింటారు అన్నమాట, అందుకనే వాళ్ళ చికెన్ బిర్యానీ. ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుంటుందండి, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది, ఫుడ్ మాత్రం చాలా టేస్టీ ఉంటుంది అసలు, ఎంత బాగుంటుందో. అక్కడికి వెళ్తుంటాము లేకపోతే సికింద్రాబాద్ ప్యారడైజ్ వెళ్తాం. ఓకే నా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బాయ్.